ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యెహోవా భూమ్యాకాశముల యందు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. రోమీలకు రాసిన 1వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయము 16వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమీలకు రాసిన 1వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు.
మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హెబ్రీయులకు రాసిన 1వ పత్రిక 3వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 19వ వచనము. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతాఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. కొలసీలకు రాసిన
మొదటి అధ్యాయము 10వ వచనము. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు, గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనము. Thank you.